హాయ్ ఎవరివన్, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పొత్తులు ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయకూడదు, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రాష్ట్రంలో మా మీద అగైనెస్ట్ గా ఫైట్ చేయకూడదు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన పాపము బెడిసి కొట్టింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిన్న అనౌన్స్ చేసిన టికెట్లు చూసిన తర్వాత, సీట్లు చూసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో, అట్లే జగన్మోహన్ రెడ్డిలో, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో భయం పట్టుకున్నట్టుంది. తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయినట్టుంది. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఎట్లయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యలో, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలో ఉన్న సయోధ్యని చెడగొట్టాలా, వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లయినా గొడవలు సృష్టించాలా, గొడవలు సృష్టించి వాళ్ళ మధ్యలో ఉన్న ఈ ఏదైతే ఉందో ఆ రిలేషన్ పాడు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సాక్షి ఛానల్ అవ్వచ్చు, ఎన్టీవీ అవ్వచ్చు, టీవీ నేను కథనాలన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. పార్టీలు అన్న తర్వాత ఖచ్చితంగా ఆశావాహులు ఉంటారు. ఇరు పార్టీల్లో ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన మాట నిజమే కాదని చెప్పలే. కాకపోతే పొత్తు ధర్మంలో భాగంగా ఈరోజు కొన్ని చోట్ల టికెట్లు జనసేనకి ఇచ్చారు, కొన్ని చోట్ల టీడీపీకి ఇచ్చినారు. ఈరోజు జనసేన పార్టీ సంస్థాగతంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని చోట్ల సీట్లు తగ్గించేసి వాళ్ళకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ఖచ్చితంగా సముచిత స్నానం కల్పిస్తామని చెప్పి భరోసా తీసుకున్న తర్వాతనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లకు అంగీకరించారు. తప్ప ఏదో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలా, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చేసేసి నేను ఏదో వెనకపక్క కూర్చోవాలనే ఆలోచన ఆయనకు లేదు. కేవలం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గ పాలన, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈరోజు రాష్ట్రం బలైపోతుంది. రాష్ట్రాన్ని ఎట్లయినా కూడా భావితరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పొత్తు అవసరమని దాని పర్యావరణంగానే ఈరోజు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. టికెట్లు కొంచెం అటు ఇటు అయినా కూడా సర్దుకుని ఈరోజు పోటీకి సముచితంగా ఉన్నారు. దాన్ని వీళ్ళు బాధపడి దానికి వీళ్ళు ఏం చేయాలని అర్థం కాక ఎట్లయినా కూడా ఈరోజు కాపు నాయకుల్లో అవ్వచ్చు, అలాగే జన సైనికుల్లో తీవ్ర విభేదాలు, జన సైనికుల మధ్యలో గొడవలు, తెలుగుదేశం పార్టీ జన సైనిక నాయకులు రోడ్ల మీదకి వచ్చి అధినాయకుల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఏదేదో కథనాలు రాస్తున్నారు అటు సాక్షి ఛానల్లో, ఎన్టీవీలో, టీవీ 9 లో. ఒకసారి అక్కడ చూస్తే కోనసీమలో భగ్గుమల జనసేన కార్యాలయం పాపం అభిమానులే మంట పెట్టారంట. బీసీలకు అన్యాయం చేశాడు పవన్, బాబు గుండు గీసిండు. ఇంకేమో టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత 25 మంది సీనియర్లు అవుట్ అంట. ఇంకా కొంచెం చూసుకుంటే చూడండి ఇక్కడ, ఈసారి బాబు తగ్గేది ఎలా, బాబుకు బానిసై బలైపోయిన అభిమానులు, పవన్ కళ్యాణ్ పోటీ చేయడం టోటల్ గా కన్ఫ్యూజను. ఇంకా చూస్తే పవన్ రాజకీయ జీవితం క్లోజ్. ఇంకా పొత్తులపై టీడీపీ, ఇంకా ఏదొద్దులే, ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అక్కడంతా. సో బేసిక్ ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఎట్లయినా కూడా ఈరోజు జనసేన పొత్తుని, తెలుగుదేశం పార్టీ పొత్తుని బ్రేక్ చేయాలా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయకూడదు అన్నదే వీళ్ళ అకుంఠిత దీక్ష అన్నట్టుంది. అరే బాబు, మా మీద మీరు టార్గెట్ చేసేది ఏముంది చెప్పు, ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి, దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్నాం. కొంచెం ఏదైనా చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు కలిసి కూర్చొని వాళ్ళని డిస్కస్ చేసుకుని రాబోయే, ఇంకా ఎలక్షన్లు చాలా ఉన్నాయి సంస్థాగతంగా, ఇంకా ఏమంటారు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే మేయర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా కావాలంటే చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులకి, జనసేనకి సముచిత స్థానం ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ అయితే. మాకున్న ఆలోచనల, మాకున్న టార్గెట్ అలా ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అరాచక పాలన అంతం అందించాలా, జగన్మోహన్ రెడ్డి చేతిలోంచి రాష్ట్రాన్ని కాపాడాలా, ఎట్లయినా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలను ఎదిరించాలన్న ఒక్కటే మా టార్గెట్ తప్ప, ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాలకి, అలాగే సాక్షి, ఎన్టీవీ, టీవీ 9 చేస్తున్న ఈ దరిద్రపు న్యూస్కి రెస్పాండ్ అయ్యే టైం కానీ, రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కానీ మాకు లేదని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో, అలాగే జనసేన పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా సయోధ్యగా కలిసి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అజెండాని, పార్టీ మేనిఫెస్టోని, అటు గ్లాస్ సింబల్ని, ఇటు తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేము నిలబడిన స్థానాల్లో, మేము పోటీ చేసిన స్థానాల్లో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. సో మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎంత అలజడి సృష్టించాలని చెప్పి మీ దుర్మార్గపు ఆలోచన చేసి ఇట్లాంటి కథనాలు రాసినా ఎవడు భయపడే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా పొత్తు ఉంటుంది, పొత్తు ధర్మంలో అందరూ కలిసి పనిచేస్తాం, పొత్తులో భాగంగానే మేమందరం సయోధ్య కుదిర్చుకొని అందరు నాయకుల్ని కలుపుకొని వెళ్తాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ.